रूरल मेडिकल प्राक्टिशनर्स असोसिएशन आफ् रूरल मरियु मेघना डाक्टर्स प्लाजा आध्वर्यंलो ग्रामीण वैद्युलकु విజయనగరంలోని సాయి అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేఘనా డాక్టర్స్ ప్లాజా డాక్టర్ శశిధర్, డాక్టర్స్ భానుప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ను కరోనా వారియర్స్ గా గుర్తించి ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ రూరల్ జిల్లా అధ్యక్షులు పేరి రామయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ఉండే గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించుటకు ప్రతి 3 లేదా 6 నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి సరైన సమయంలో పేషెంట్లను నాణ్యమైన వైద్యం కొరకు అనుభవజ్ఞులైన వైద్యుల వద్దకు పంపించి సరైన వైద్యం అందేటట్లు చేయటకు ఇటువంటి అవగాహన సదస్సులు ఉపయోగపడుతుందన్నారు. మారుమూల గ్రామాల్లో ప్రజలకు ప్రథమ చికిత్స అందించడానికి అనుభవజ్ఞులైన వైద్యుల ద్వారా అవగాహన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్స్ పైడిలింగం, పి ప్రసాద్, నరేష్, ఎల్ఎస్ నాయుడు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. రూరల్లో ఉన్నటువంటి అలాగే పట్టణాల్లో మార్మూల ఉన్నటువంటి పిఎంపీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ అవగాహన సదస్సు ప్రతి 3 నెలలకి లేదా 6 నెలలకు ఒకసారి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మనం డాక్టర్ భానుప్రకాష్ గారిని పల్మనాలజిస్ట్, అలాగే డాక్టర్ శశిధర్ గారు ఎంఏ జనరల్ సర్జన్ వారిని మేము సంప్రదించి మా పిఎంపీస్కి అవగాహన సదస్సు మీరు నిర్వహించండి అని చెప్పేసి మేము సంప్రదించిన సందర్భంగా మరి వాళ్ళంటనే ఒప్పుకుని రిమోట్ ఏరియాస్లోని ప్రాథమిక వైద్యం చేసేది ఈ పిఎంబిసి గ్రామీణ వైద్యులే కాబట్టి వీరందరికీ కూడా మేము ఒక మంచి సబ్జెక్ట్ చెప్తే వాటి ప్రాథమికంగా అక్కడ ఉన్న వాటిని గుర్తించి సరైన సమయంలోని వైద్యుల దగ్గరికి, నిపుణులైన వైద్యుల దగ్గరికి ఆ కేసు తీసుకుని వచ్చి పంపించి ఆ ప్రజల తాలూకు ప్రాణాలను కాపాడుతారు. ఇవి మాకు తెలిసిన నిజాలు కాబట్టి మేమంతా వస్తాం అని చెప్పేసి వారు రావడం జరిగింది. మరి ఆ సందర్భంగా మన మున్సిపల్ కాంప్లెక్స్ జరిగినటువంటి మేఘనా డాక్టర్స్ ప్లాజా డైరెక్టర్ అయినటువంటి ఆదినారాయణ గారు ముందుకు వచ్చి దీనికి సంబంధించిన అన్నీ కూడా మేము చూసుకున్న అరేంజ్మెంట్స్ అని మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా అవగాహన సదస్సుకి ఆయన సహకరించారు. మరి సందర్భంగా కోవిడ్ సమయంలోని గ్రామీణ వైద్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే ముఖ్యమంత్రి సహాయ నిధికి, ప్రధానమంత్రి సహాయ నిధికి కూడా వారు వంతు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విరాళాలు అన్నీ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులకు కూడా మా సంఘ అధ్యక్షుడి కింద మేము అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కోవిడ్ వాళ్ళకి నిపుణులైన వైద్యులు ఏదైతే వైద్యం రాశారో ఆ వైద్యం తాలూకా ప్రైమరీ అంతా కూడా వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళ ఇళ్ళ దగ్గర వీళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందులో అంత కొంతమంది మేము గుర్తించి కోవిడ్ వారియర్స్ కింద మరి ఆ మేఘనా డాక్టర్స్ ప్లాజా వారి ద్వారా వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరుగుతుంది. అలాగే గ్రామీణ వైద్యులందరూ కూడా పిఎంపీ సారంభించి అందరూ ఎప్పటికప్పుడు నిపుణులైన వైద్యుల దగ్గర జరుగుతున్న కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పి తెలుసుకుని వచ్చిన వారికి న్యాయం చేయాలని చెప్తే కోరుతూ జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఈ పిఎంపీ అసోసియేషన్ ద్వారా ఉన్నటువంటి 500 మంది పిఎంపీ అసోసియేషన్ సభ్యులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, పిఎంపీస్ అందరూ కూడా ప్రాథమిక వైద్యం వరకే పరిమితం కండి. ఏదైనా సరే ఉంటే ప్రైమరీలోనే గుర్తించి నిపుణులైన వైద్యులకి, దగ్గరలో ఉన్న హాస్పిటల్ కూడా రిఫర్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.